అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో షాక్ అయితే తగలబోతుంది సొంత ఇళ్ళు ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క షాక్ అయితే తగలబోతుంది ఏమిటి మళ్ళీ ఏమన్నా మారుతున్నాయా ఏమిటి అని అయితే సందేహం చాలా మందికి రావచ్చు దానికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాము ఆస్తి పన్ను భారం ఐదు వందల అరవై నాలుగు పాయింట్ యాభై ఒక్క కోట్లు పట్టణాల్లో నేటి నుంచి అమల్లోకి పెరిగిన పన్ను పట్టణ స్థానిక సంస్థల్లో పెరిగిన ఆస్తి పన్ను రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి అమల్లోకి రానుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం పన్ను లక్ష్యంలో దాదాపు పదిహేను శాతం పెరగనుంది అంటే ఇప్పుడున్న పన్ను మీద మళ్ళీ పదిహేను శాతం అయితే అంచుకుతున్నారు మూడు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల ఆదాయం ఆదాయ లక్ష్యంలో ప్రజలపై భారం దాదాపు ఐదు వందల అరవై నాలుగు కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇందుకు సంబంధించి పెరిగిన పన్ను తాకీదలు అంటే పెన్ పన్ను నోటీసులు ప్రజలకు ఇచ్చాకే భారం ఎంత పెరుగుతుందనేది అయితే స్పష్టంగా తెలియనుంది ముఖ్యంగా చూస్తే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది పెంచిన ఆస్తుల విలువ ప్రకారం ప్రజలు ఇళ్ళు భవనాల విలువలను మరొకసారి మధించి పన్నులు వేస్తే ప్రజలపై భారం మరింత ఎక్కువగా ఉంటుంది ఈ విషయాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు ఆస్తి మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే విధానం నగర సంస్థల్లో అలాగే నగర పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చింది దీనిపై ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు పెరిగిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఏడాదికి పదిహేను శాతం చొప్పున ఆ మొత్తానికి సమానమయ్యే వరకు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది గత రెండేళ్లలో పదిహేను శాతం చొప్పున పన్ను పెంచిన పట్టణ స్థానిక సంస్థలు కొత్త ఏడాది మరో పదిహేను శాతం పెంచుతున్నాయి అంటే ఇంక ఈ నెల నుంచి మరో పదిహేను పర్సెంట్ అయితే కనుక ఆస్తి పన్ను అయితే పెరగబోతోంది ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది మూడు నాలుగు రోజుల్లో పెరిగిన కొత్త ఆస్తి పన్నుతో డిమాండ్ నోటీసులు అయితే కనుక పురపాలక వెబ్సైట్లు అందుబాటులోకి రానున్నాయి సో ఇది పరిస్థితి మరొక పదిహేను శాతం అయితే కనుక ఆస్తి పన్ను అయితే పెరగనుంది సొంత ఏడు ఉన్న వారందరికీ కూడా ఈ పన్ను అయితే భరించక తప్పదు